నెక్స్ట్ న్యూస్. కాంట్రాక్ట్ లెక్చరర్ల జీవితాల్లో వెలుగు చూడటమే లక్ష్యమంటోంది తెలంగాణ ప్రభుత్వం. క్రమబద్ధీకరణ వివాదాస్పదం కావడంతో కాంట్రాక్ట్ లెక్చరర్లు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని కలిశారు. ఆందోళన చెందొద్దని, రెగ్యులరైజేషన్ కు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వారికి భరోసా ఇచ్చారు. తెలంగాణ కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ వివాదం కొనసాగుతోంది. రెగ్యులరైజేషన్ ద్వారా అనర్హులకు కూడా అవకాశం వస్తుందని, నిరుద్యోగుల అవకాశాలను కోల్పోతున్నారని కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కాంట్రాక్ట్ లెక్చరర్లు గాంధీ భవన్ పట్టించేందుకు ప్రయత్నించారు. గాంధీ భవన్ లో ఉన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మల్లు రవిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. రెగ్యులరైజేషన్ కు తమ పార్టీ వ్యతిరేకం కాదని మల్లు రవి వారికి తెలిపారు. కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరికి రెగ్యులైజ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే రాయటం జరిగింది. ఇది పేజీ నెంబర్ 7లో 2వ పారాగ్రాఫ్ లో చాలా క్లియర్ గా ఇవ్వటం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ ఈ స్టాండ్ నుంచి ఇంతవరకు పక్కకు తరగలేదు. ఆ తర్వాత కాంట్రాక్ట్ లెక్చరర్లు మంత్రి కడియం శ్రీహరిని కలిశారు. న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వారికి తెలిపారు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ తో సంప్రదిస్తామన్నారు. క్రమబద్ధీకరణ ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్టాత్మక నిర్ణయమని, ఏ శక్తులు దీన్ని అడ్డుకోలేవని మంత్రి లెక్చరర్లకు భరోసా ఇచ్చారు.